we concentrate. Find the area of shaded region in the following figures. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్త. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీకు లెంత్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లెంత్ ఇచ్చాడు? సో ఇక్కడ వరకు దీనే కదా, దీనే కదా, అవునా కదా? మరి ఇది కూడా డీనే అవుతుంది, ఎందుకని ఇది స్క్వేర్ కదా మరి, అవునా? సో ఇప్పుడు ఇది ఇది ఎంత ఉంటుంది కదా, ఇది డీ బై టూ కదా, ఇది హాఫ్ కదా, ఇది డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ కదా. సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది రా, డీ ఉంటుంది. ఇందులో హాఫ్ ఇది ఉంటుంది, ఇది హాఫ్ అవుతుంది, ఇది కూడా హాఫ్ అవుతుందా, అవుతా ఇది ఆఫ్ అవుతాయి. ఎందుకంటే రేడియస్ ఎక్కడైనా ఈక్వల్ గానే ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎక్కడ చూసినా రేడియస్ అనేది ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇది డి బై టూ కదా, అప్పుడు ఇది డి బై టూ అవదా? మరి ఇది ఎంత అవుతుంది అప్పుడు చెప్పండి, డి బై టూ. ఇది ఎంత అవుతుంది అప్పుడు, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేస్తే దేనికి సరిపోతుంది అప్పుడు, ఫార్టీ టూకి సరిపోతుంది. ఇట్స్ క్లియర్ ఆర్ నాట్? రాసేసారా మరి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 42. సరే, వి నో దట్ ఏమని రాసుకుంటే సరిపోద్ది, వి నో దట్ డి బై టూ ప్లస్ డి ప్లస్ డి బై టూ ఈ సీక్వెన్స్ ఎంత అన్న, 42. ఎల్సిఎం ఎంత, 2 ఇంటూ 1 టైం కనుక ఇక్కడ డి వస్తుంది, అవునా? మరి ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉంటుంది, 1 ఇంత ఏం సరిపోతుంది, 2 టైమ్స్ 2 వచ్చి దీంతో మల్టిప్లై అవుతాయి 2D, 2 ఇన్ 2 లో 1 టైం, 1 వచ్చి దీంతో మల్టిప్లై అవుతాయి D, ఇస్ ఈక్వల్స్ టు 42. D ప్లస్ 2D ప్లస్ D ఎంత, 4D. సో 4D ఇస్ ఈక్వల్స్ టు 42 ఇంటూ 2 ఇన్ డివైడెడ్ బై 2 అంటే మల్టిప్లై అవుతుంది. So D is equals to 42 into 2 by 4. అంతే కదా, అంతే సార్. ఈ 4 ఇందులో ఎంత సరిపోతుంది, 1 జారు 12. ఎందుకమ్మా 1 జారు 4 జారే కదా అమ్మా, 1 జారు 4 కదా, 4 కదా, సారీ సారీ, 21. ఓకే, 4 2 టైమ్స్ రైట్, ఈ 2 2 క్యాన్సిల్ అయిపోద్ది, 21 కరెక్ట్. సో D ఈజ్ ఈక్వల్స్ టు 21. D ఈజ్ నథింగ్ బట్ వాట్ యు, ద డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ వచ్చేసి, అవునా? రెండు సెమీ సర్కిల్ కలిపితే ఎంత, ఇంకో సర్కిల్ ఇంకో సర్కిల్ ఈ హాఫ్ సర్కిల్ ఇంకో హాఫ్ సర్కిల్ కలిపితే ఎంత సర్కిల్? మొత్తం మీద ఎన్ని సర్కిల్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ, 2 సర్కిల్ ఏరియాస్ ఉన్నాయి. అది ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 21. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాను, దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ ఈక్వల్ టు 21/2 సెంటీమీటర్. ఇట్స్ క్లియర్ అన్నా? సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం పైన నోట్ చేయాలి, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ పైన నోట్ చేయాలి. టోటల్గా నాకు 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. 4 సెమీ సర్కిల్స్ ఈజ్ నథింగ్ బట్ 2 సర్కిల్స్. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇస్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఎలా రాసేసుకోవచ్చా? సో ఇది ఇక్కడ పక్కన పెట్టేసాను, 2 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్ కి బాగున్నాయండి. సో 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఆఫ్ వచ్చి 21/2 పోల్ స్క్వేర్. ఇది జాగ్రత్త చేయాలి, 2 ఇంటూ 22/7 ఇంటూ 21/2 క్లియర్ ఆర్ నాట్? 2 2 గెట్ క్యాన్సిల్, 2
how many times? 11. 11 times. 7 into how many times? 3 times. 3 times. 11 jaru. 33 into 21. Multiply cheyandi. Share cheyana vastundi. 21 3 jaru. 21 3 jaru how many? 63. 63. 6. 21 3 jaru. 63. 63. 63 plus 6. 69. 69 centimeter square. This shaded region is what is 69. 600. 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 600